హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చింది రొయ్యల కర్రీ. అది మనం పొలాల్లోకి వచ్చి చేస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా? రండి, ఇదిగోండి మన రొయ్యలు. కేజీ తీసుకుంటే ఒక అర కేజీ వచ్చినాయి ఈ రొయ్యలు. ఇప్పుడు దీంతో కర్రీ చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, ఇవన్నీ కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అరగంట పెట్టుకుందాం. మట్టిదాకా ఎట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇంకొంటే టమాటా ముక్కలు కూడా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని కొద్దిగా సాల్ట్. ఈ టమాటా ఇవన్నీ కూడా మగ్గిపోవాలి మన నూనెలోని. అప్పుడు వరకు ఇలా మగ్గించుకోవాలి. మనకి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న మన రొయ్యలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. రొయ్యలన్నీ కూడా మనకి ఈ నూనెలో మగ్గిపోవాలి. మన రొయ్యలు అయిపోయినాయండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. అదిగో రొయ్యలు మనకు ఆయిల్ కూడా చూడండి. అదిగో ఆయిల్ చూడండి, అలా బయటకు రావాలా రొయ్యలు అయిపోయినట్లు లెక్క. ఇంకో వాటర్ని కూడా వేసేసుకుని వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మన కూర దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకోవాలి. ఇంకో గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ అన్నీ కలిపి మసాలా ఇది. ఇదంతా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా కలిపేసుకోవాలి. మనం మసాలా వేసేసుకున్నాం కదా, అది కూర చూడండి దగ్గరికి మనకు దగ్గర గడిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి దించేయడం. ఇదిగో మన రొయ్యలు కూడా. ఇదిగోండి మన కర్రీ అన్నది అయిపోయింది. ఇప్పుడు దించేసుకుందాం. అదిగో చూసారా, అది మన కర్రీ నూనెతోటి ఎంత ఒటవట్లాడుతూ ఉన్నది చూసారా. మనం గిన్నెలోకి తీసేసుకుందాం. అది మనకి ఎగిరి కర్రీ కాబట్టి మనకి రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేస్తే గోదావరి రొయ్యలు ఒకటేమో మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకండి మనం బోన్ చేయడానికి ఇప్పుడు ఆకు కోయడానికి వస్తున్నాం. అట్టాకు ఇప్పుడు బోన్ చేద్దాం. ఇదిగోండి మనం వండిన కర్రీ రొయ్యలతోటి. పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన గ్యాస్ మీద కంటేనే పూర్వకాలం అలాగ వండేవారు. ఇప్పుడంటే గ్యాస్లు వచ్చేసినాయి కాబట్టి ఎలా వండుకుంటాం, అప్పుడు అంత టేస్టీ ఉండేది. ఇంకో చాలా టేస్టీగా ఉంది. ఇంకోండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ పెట్టండి. అందరికి బాగుంది.